చెల్లా ధర్మారెడ్డ చెల్లా ధర్మారెడ్డేనా లేకపోతే చెల్లా అధర్మా రెడ్డా ఏమ్మా చెల్లా ధర్మారెడ్డా లేకపోతే చెల్లా అధర్మారెడ్డా ఏం పేరు పెట్టాలి అక్షరాల ఐదు వేల కోట్లు సంపాదించుకున్నాడట కదా ఒక జర్నలిస్టే చెప్పాడు నాకు అమ్మా ఈయన ఎమ్మెల్యే ముసుగులో ఉన్న ఒక బడా కాంట్రాక్టర్ అమ్మా అని చెప్పాడు నాకు అసలు ఏ కాంట్రాక్ట్ వదలట కదా పెద్ద కాంట్రాక్ట్ అయినా చిన్న కాంట్రాక్ట్ అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా బినామీగా అయినా ఆయనే దక్కించుకోవాలంట ఆయనే చేయాలంట మొత్తం లాభాలు ఆయనే తీసుకోవాలట కదా మీ ఎమ్మెల్యేకు అంత ధన పిచ్చి ఉందంట అధికార పిచ్చి ఉంది డబ్బు పిచ్చి కూడా ఉంది మీ ఎమ్మెల్యే అసలు ఒక భూమి మీద కన్ను పడింది అంటే ఆ భూమికి లేని లిటిగేషన్ పుట్టించి మళ్ళా లిటిగేషన్కు సెటిల్మెంట్ అంటూ ఈయనే మధ్యలో వెళ్ళి మళ్ళా ఆ భూమిని కూడా ఈయననే తక్కువ ధరకే లాభించుకుంటాడట కదా అంత గట్టి కూడా అట కదా మీ ఎమ్మెల్యే ఏ భూమిని వదిలిపెట్టాడట మొత్తం భూబకాసుడమ్మా మా ఎమ్మెల్యే అని ఎంత మంది చెప్పారు అసలు ఆ భూములకు మళ్ళా రోడ్లు కూడా ప్రభుత్వం డబ్బుతోనే వేయించుకుంటాడట కదా అసలు రోడ్ అంటే గుర్తొచ్చింది పొద్దున మొదటి తెలంగాణ స్పీకర్ ఊరు దాటుకుంటూ వస్తున్నాం అసలు ఆ ఊరిలో రోడ్ ఎలా ఉందో చూసిండ్ర ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడే ఆ తర్వాత ఒక్క నాదుడు పట్టించుకున్న పాపాన పోలేదు స్పీకర్ గారి ఊరని చెప్పుకోవడానికి తప్పితే కనీసం రోడ్డు కూడా దిక్కులేదు అంటే ఇక ఇక్కడ పాలన జరుగుతున్నట్ట జరగనట్ట జరుగుతుందా తల్లి ఏం జరుగుతుంది ఇసుక మాఫియా జరుగుతుంది మట్టి మాఫియా జరుగుతుంది అవినీతి జరుగుతుంది అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారట కదా మా పార్టీ వాళ్ళ మీద అవినీతి ఏమిటి అని ప్రశ్నించినందుకు పన్నెండు మంది మీద పన్నెండు రోజులు జైల్లో పెట్టారు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను తీసుకొని సిగ్గుండాలి కదా అవినీతి జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది అని మీరు నిజాయితీగా పనిచేయాలి కానీ అవినీతిని ఎత్తి చూపిన వాళ్ళను మీరు జైల్లో పెడతారా ఇదేనా మీకు చేతనైంది పరిపాలన చేయమని అధికారం ఇస్తే పోలీసులను మీ పనులలాగా వాడుకొని మీ జీతలాగా జీతగాళ్ళలాగా వాడుకొని అనవసరంగా అక్రమంగా జైళ్ళల్లో పెడతారా అసలు ఈ అహంకారి ఈ అహంకారి ఈ అధర్మ రెడ్డి అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉండేదట కదా ఇక్కడ పెద్ద విగ్రహం రెండు వేల పదహారులో దగ్గరుండి మరి ముక్కలు ముక్కలుగా కదా ఆ విగ్రహాన్ని బుద్ధుందాయి ఎమ్మెల్యేకి అధికార మదం కాకపోతే ఏమిటి ఏమ్మా అధికార మదం కాదా మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశాడు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు గుర్తుందా ఒక్క ఒక్క ఇంగితమైనా లేకుండా కనీసం కృతజ్ఞత అయినా లేకుండా మహానేత విగ్రహాన్ని కూల్చేశాడు అంటే ఇక ఈయన మనిషి అనుకోవాలా పశువు అనుకోవాలా ఏమనాలి ఈయనని పశువేనాలి కదా ఏమా పశువేనా అందరూ అనండి చెల్లాధర్మారెడ్డి ఒక పశువు మనిషిలాగా వ్యవహరిస్తే కదా మనిషిలాగా ప్రవర్తిస్తే కదా ఒక్క రకంగానైనా మీకు మేలు చేసిందా ఒక్క పథకమైనా అందిందా ఆఖరికి పథకాలు పబ్లిక్ అనే చెప్తాడట కదా ఆయన అనుచరులకే ఇచ్చుకుంటాను అని ఇక దాని పథకాలు ప్రభుత్వ పథకాలను ఎందుకు అనాలి అనుచరుల పథకాలు అంటే సరిపోయింది కదా ఇక వాళ్ళ అనుచరులకే ఇచ్చుకోవడానికి పథకాలు పెడితే ఇక అనుచరుల పథకాలు కాక ఏమైతే అధికారం అదం కాకపోతే ఏమిటి వాళ్ళ సొంత ఆస్తులు ఇస్తున్నారా ప్రజలకు ప్రభుత్వం డబ్బు ప్రజలకు ఇవ్వడానికి మధ్యలో వీళ్ళ పెత్తనం ఏమిటి అని అడుగుతున్నాం అసలు ఒక్క రకంగానైనా ఒక్క ఒక్క మేలైనా చేస్తున్నారా ఒక్క నియోజకవర్గంలోనైనా ఒక్క కుటుంబంలో అయినా అసలు ఈ దిక్కుమాలిన ఎమ్మెల్యేకి నోరు కూడా చాలా పెద్దదట కదా దళితులు గిరిజనులు బహుజనులు అందరినీ బీసీలని అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడట కదా అసలు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎస్సీలు గిరిజనులు ఉన్నారని వాళ్ళను కించపరిచేలా మాట్లాడి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయకూడదు అని ఇలాంటి ఉద్యోగాలు చేయటం వల్ల తెలంగాణకి పట్టిన దౌర్భాగ్యం అని కూడా అన్నాడట కదా ఈయన మరి వేయలేదా ఓట్లు వాళ్ళు ఏమా ఎస్సీలు బీసీలు వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా ఈయన గెలిచిండు అలాంటప్పుడు మరి ఇంగితం కూడా లేకుండా వాళ్ళనే కించపరిచినట్టు మాట్లాడుతున్నాడే బుద్ధుండిన బుద్ధుందా మరి ఈ ఎమ్మెల్యేకి సోయుండే మాట్లాడుతున్నాడా మళ్ళా ఓట్లేస్తారా ఏమా ఓట్లేస్తారా ఈసారి కళ్ళు కర్రుగాల్సి వాత పెట్టాలి ఇంకొకసారి రాజకీయాల వైపు కనీసం కళ్ళెత్తి కూడా చూడకూడదు ఈ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అభివృద్ధి కోసం పనిచేశారు ఏం చెప్పాడు ఈయన తెలుగుదేశం పార్టీలో గెలిచి కదా ఈయన టీఆర్ఎస్ వచ్చింది రాజకీయ వ్యభిచారం చేసి కదా టీఆర్ఎస్ వచ్చింది ఒక పార్టీలో నుంచి గెలిచాడు ఇంకో పార్టీలో చేరాడు సరే ఏం చెప్పాడు అభివృద్ధి అన్నాడు కదా ఎవరు అభివృద్ధి కోసం పనిచేశాడు మీ అభివృద్ధి అనుకున్నారా ఏమ్మా మీ అభివృద్ధా పెద్దమ్మ కరెక్ట్ చెప్తున్నా ఆయన అభివృద్ధి ఆయన అభివృద్ధి కోసమే చేశారు కదా ఈ దిక్కువాలిన ఎమ్మెల్యే పొరపాటున మాట్లాడినా మంచి మాటే మాట్లాడాడు నిజమే చెప్పాడు మోడీ కేసీఆర్ కలిపి వ్యవసాయాన్ని నాశనం చేశారని మాట మన మాట మాట్లాడాడు వాస్తవమే కదా ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారి సర్కారు ఒక్క వర్గాన్నైనా ఆదుకుందా రైతులనైతే మొత్తానికి ఆగం చేసి పడేసిండు కదా గొప్పగా చెప్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ సారు ఐదు వేలు రైతు బంధు ఇస్తున్నానని ఏమా అన్న ఐదు వేలు ఏంగానే రైతులు కోటీసర్లు అయిపోయిండ్రా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు ఎన్ని పథకాలు ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామన్నా డ్రిప్ వేసుకుందామన్నా ఒక సామాను కొందామన్నా ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా అన్నిటికీ సబ్సిడీలు ఉండే కదా ఇప్పుడు ఉన్నాయా మొత్తం అన్ని పథకాలను బంద్ చేసిండు కదా కేసీఆర్ సారు అంటే నలభై వేలిచ్చే పథకాలను నలభై వేలిచ్చే పథకాలను మొత్తం బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నాను అంటున్నాడు ఏ కేసీఆర్ సార్ ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్నా అసలు దిక్కుమాలిన కేసీఆర్ గారి సర్కారులో పంట పోతే ఒక వరద వచ్చో ఒక పురుగు పట్టో పంట నష్టపోతే కనీసం ఒక పైసా అయినా పంట నష్ట పరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఎక్కడుంది న్యాయం రైతు ప్రభుత్వమా ఇది రైతు ద్రోహి కేసీఆర్ ఎన్ని వర్గాలను మోసం చేశాడు అసలు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు వందల మంది బిడ్డలు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా కేసీఆర్ చలించాడా దున్న పోతు మీద వానబడినట్టే కదా ఏమా జలించాడా ఒక్కరికైనా భరోసా కలిగించే మాట మాట్లాడా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తున్నాడా కేసీఆర్ సారు మూడేళ్ళు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరు ఎవరన్నా మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు ఎవరన్నా కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లే వేసింది లేదు ఇప్పుడు ఇస్తే ఎన్నిస్తాడట ఇరవై వేలు ఇస్తాడట ఇక ఇరవై వేల ఉద్యోగాలకు ఒక్కొక్క ఉద్యోగానికి ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది పోటీ పడుతుంటే ఇక ఉద్యోగం వస్తుందా రాదా అని గుండా చచ్చిపోతున్నారే ఎవడైనా పట్టించుకుంటున్నాడా ఒక్క వర్గాన్నైనా ఆదుకున్నాడా కేసీఆర్ సార్ అసలు ఉద్యమం అప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఎన్ని మాటలు చెప్పాడు ఏం చెప్పాడు ఉన్నది నేను నా పెళ్ళాము మాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడే కేసీఆర్ సారు ఏమా ఎక్కడున్నాడు ఇప్పుడు కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకొకడు అందరూ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు కదా అందరూ ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు కదా మరి ఎవరికైనాట్టు బంగారు తెలంగాణ వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చే ఆస్తులు వచ్చే అన్ని భోగాలు వచ్చే డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలీ పని చేసుకోమంటున్నారు ఏమంటే జాబ్ నోటిఫికేషన్ లేయమంటే తెలంగాణ లోట హమాలీ పనికి మించిన పనే లేదని చెప్తున్నాడు ఒక దిక్కుమాలిన మంత్రి ఇక మరి హమాలి పని అంత మంచి పని అయితే వాళ్ళకు మాత్రం మంత్రి పదవులు ఎదుకట్ట వాళ్ళు కూడా రాజీనామాలు చేసి హమాలి పనే చేసుకోవాలి కదా వాళ్ళేమో ఐదు ఆరు తరగతి కూడా చదవని వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కావాలి డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం గొర్రెలు బర్రెలు కాసుకోవాలా ఆటో డ్రైవర్లు కావాలన్నా ఆడపిల్లలైతే ఆడపిల్లలైతే మళ్ళా పత్తేరను మిరిపేరను పోవాలనా ఇదే నా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఏం చెప్పాడమ్మా కేసీఆర్ సారు నా మనవడు నా మనవడు నర్సయ్య మడవడు ఒకే బువ్వ తినాలే ఒకే బడికి పోవాలి అన్నాడు గుర్తుందా చెప్పిండా కేసీఆర్ సారు మరి ఏ బువ తింటున్నాడు కేసీఆర్ మనవడు ఏ బడికి వెళ్తున్నాడు కేసీఆర్ మనవడు కేసీఆర్ ఈ దొడ్డు బియ్యం తింటున్నాడా ఏమ్మా మీరు తినే దొడ్డు పియ్య తింటున్నాడా అసలు స్కూళ్ళల్లో బిడ్డలకు పెట్టుతున్న భోజనం కదా ఎలా ఉందో రోజు పేపర్లలో చదువుతూనే ఉన్నాం కదా ఆ ఫుడ్లో బల్లులు కప్ప పురుగు బొద్దెంకలు అన్నీ ఉన్నాయి కదా అలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏ బిడ్డలకు ఇదేనా బంగారు తెలంగాణ చిన్న బిడ్డలు ఎందుకని వాళ్ళకు ఓటు లేదనా వాళ్ళు నోరిప్పి మాట్లాడలేరనా వాళ్ళు కొట్లాడలేరనా ఎందుకంత అలసత్వం అసలు చిన్న బిడ్డలు కూడా సరైన ఫుడ్ పెట్టకపోతే ఇక కేసీఆర్ ఎందుకు బతుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా